కంపెనీలో మీరు చెప్తున్నారు టైల్స్ మోయడం అన్నది. అవును, టెన్త్ క్లాస్ చదువుకున్న మీరు టైల్స్ మోస్తూ ఇంకా టైల్స్తో పాటు ఇంకేం వర్క్ చేసేవారండి? నేను టైల్స్ మోసి ఒక 2-3 ఇయర్స్ టైల్స్ మోసాను సార్. తర్వాత ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్లో మంచి అతను అంటే అక్కడ ఈజిప్షియన్ అతను ఉండి, మన కంట్రీ కాదు, అతని ద్వారా మనం కంప్యూటరు స్టడీ కంప్యూటర్ ఆపరేటర్గా నేర్చుకున్నాను. కంప్యూటర్ ఆపరేటర్గా నేర్చుకున్న తర్వాత ఒక 5 ఇయర్స్ తర్వాత నాకు ఇంక్రీజ్ చేశారు సాలరీ, అండ్ ఏ విధంగా అవుతుందో ఆ విధంగా ఇంక్రీజ్ చేసి కంప్యూటర్ ఆపరేటర్గా ప్రమోషన్ ఇచ్చారు 5 ఇయర్స్ తర్వాత. అది చాలా కష్టం అనిపించాం సార్. మరి 5 ఇయర్స్ తర్వాత మీరు ఉండకుండా మరి ఎందుకు మరి ఇండియాకి రావాల్సి వచ్చింది సార్? కంపెనీ పని ఉంది, డబ్బులు ఇస్తలేదు, అంటే సాలరీ ఒక నెల 2 నెలలు 3 నెలలు ఈ విధంగా ఆపి 4 మంత్కు సాలరీ ఇస్తుంది, అంటే 4 నెలల తర్వాత 1 నెల సాలరీ ఇస్తుంది. కానీ ఇక్కడనేమో మన పరిస్థితి ఆర్థికంగా బాగలేదు కదా సార్, మారంపల్లి అంటే మన ఇండియాలో మా కుటుంబము. అంటే మీకు ఇక్కడ కష్టాలు ఏంటి అంటే అక్కడ డబ్బులు పంపిస్తేనే ఇక్కడ మా కుటుంబం సక్రమం జరిగేది. సంపాదించేవాడిని ఒక అతను కుటుంబంలో, అమ్మ 60-70 సంవత్సరాలు ఉంటుంది, భార్య, ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. వాళ్ళని చదువు చేపించడం అంటే చాలా కష్టం సార్. ఒక సంవత్సరానికి ఒక అమ్మాయికి 40-50 వేలు కావాలి ఇప్పుడు చదువు కోసము. ఆ విధంగా చాలా ఇబ్బందిగా ఉంది సార్. అంటే మరి జీతాలు అడిగితే ఏం చెప్పేవారండి వాళ్ళు? వాళ్ళు జీతాలు అడిగితే ప్రతి మేము ఇస్తాము, ఇంకో నెక్స్ట్ మంత్ తర్వాత ఇస్తాము, నెక్స్ట్ మంత్ తర్వాత ఇస్తామని ఇదే విధంగా చెప్పేవారు సార్. ఆ విధంగా చాలా కష్టాలు అనుభవించాము. అంటే కొంతమంది చేత డ్రగ్స్ కూడా చేయించి కేసులు పెట్టేవారు అనేది వాస్తవం అంటారు? డ్రగ్స్లు కాదు కానీ కొంతమంది అక్కడ ఉండేవాళ్ళు పోలీసులతోటి కుమ్మక్కాయి. మేము ఎవరంటే వాళ్ళని అడుగుతామో కేసులు పెట్టేవాళ్ళు, వీళ్ళు ఈ విధంగా ఈ వస్తువు తీసుకెళ్లారు, ఈ డబ్బులు ఆఫీస్ నుంచి తీసుకెళ్లారు, ఈ విధంగా చేస్తుండ్రు, గ్యాంగుగా తయారవుతురు అని ఆ విధంగా కేసులు పెట్టేవారు. చాలా కేసులు పెట్టారు మా కంపెనీలో ఆ విధంగా. అంటే కొంతమందికి సాలరీస్ అడిగిన వాళ్ళని బయటికి పంపిస్తుంటారు, తిండి కూడా పెట్టుకుంటారు. వాస్తవం సార్, వాస్తవం. అకామండేషన్ నుంచి బయటకు వెళ్ళ కొట్టేస్తారు, బౌండర్ నుంచి వెళ్ళిపోమంటారు. వాళ్ళ పరిస్థితి చాలా, మన ఇండియన్ ఎంబసీ కూడా సరిగా కేర్ తీసుకోవడం లేదు. అంటే ఇండియన్ ఎంబసీకి వెళ్తే వాళ్ళు ఏమంటారండి? ఇండియన్ ఎంబసీకి వెళ్తే మేము ఆల్రెడీ మేము కంపెనీతో మాట్లాడుతున్నాము, మీరు వెళ్ళండి అక్కడ ఉండండి, మేము వస్తామంటారు. కానీ ఇండియన్ ఎంబసీ ఏం సహకారాలు చేయలేదు సార్. మీరు చెప్తున్నారు కొంతమంది ఎవరైతే ఎదురు తిరుగుతారో వాళ్ళ మీద కేసులు పెట్టి అకామిడేషన్ బయటకు పంపిస్తారు. అవును సార్. అటువంటి వాళ్ళు మరి ఎక్కడ ఉంటారండి? అక్కడ ఎక్కడ ఉంటారంటే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరనో, లేకపోతే వాళ్ళకి కావాల్సిన వాళ్ళ దగ్గరనో వేరే దగ్గరనో ఉంటారు. వాళ్ళకు మళ్ళీ కంపెనీలకు రావడానికి చాలా కష్టం అవుతుంది. అంటే కొంతమంది రోడ్లపై పడుకుంటారు, ఎవరు లేకపోతే రోడ్లపై పడుకుంటారు. మళ్ళీ పాస్పోర్ట్ కూడా వాళ్ళకు ఉండదు, ఏముండదు, పాస్పోర్ట్ కంపెనీ దగ్గర ఉంటుంది, కొన్ని సమయాలలో పోలీసులకు కూడా ఇచ్చేస్తారు. ఆ విధంగా చాలా కష్టాలు అనుభవిస్తాం సార్. అంటే మీరు 5 సంవత్సరాలు కష్టపడ్డారు, ఇక్కడ అప్పు 2 లక్షల రూపాయలు అప్పు తీసుకోలేదు, మరి అప్పు తీర్చారా లేదా? అప్పు తీర్చాము సార్. అప్పు తీర్చామంటే ఏ విధంగా సార్? ఒక 5 ఇయర్స్ పట్టాడు సార్. 5 ఇయర్స్ పట్టింది, 2 లక్ష తీసుకున్నందుకు అప్పు 5 ఇయర్స్ పట్టింది. 5 ఇయర్స్ తర్వాత అప్పు తీరడం జరిగింది. కానీ ఇప్పుడు ఆర్థికంగా కానీ ఏం లేదు సార్. ఎక్కువగా ఈ జగిత్యాల ప్రాంతం నుంచి ఎందుకు వెళ్తుంటారండి? ఇక్కడ వ్యవసాయానికి సరిగా అనుకూలమైన వాతావరణం లేదు, మరియు లేబర్లు ఇక్కడ పనిచేసే దానికి ఏం విలువ లేదు, గవర్నమెంట్ కూడా ఏం చూపెడతలేదు. చాలా కష్టం అనుభవిస్తున్నాం ఇక్కడ. జగిత్యాల కాదు సార్, జగిత్యాల, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మన తెలంగాణ అన్ని స్టేట్ నుంచి సార్, ఒక ఆంధ్ర నుంచి చాలా తక్కువ మంది వస్తారు. మన తెలంగాణలో స్టేట్లో చాలామంది గల్ఫ్లోనే ఉంటారు ఎక్కువ మంది. అంటే వాళ్ళు తెలంగాణ వారు కానీ తెలుగు వారు కానీ కనబడితే చులకన అనేది వాస్తవం అంటారు? వాస్తవం సార్, ఇది 100% వాస్తవం సార్. తెలుగు అంటే చులకన, అతి చులకన. ఎందుకంటే మనం తక్కువ లేబర్గానే వెళ్తాం, ఒక ప్రొఫెసర్గా, లేకపోతే ఒక కంప్యూటర్ ఆపరేటర్, ఏదో ఒక స్థాయిలో వెళ్ళాం, వెళ్తేనే లేబర్గా. ఎందుకంటే ఏజెంట్లు మోసం చేసి పంపిస్తావు, ఇక్కడ నుంచి పంపించడం వల్ల అక్కడ దెబ్బతింటున్నాం అందరం. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ
ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మరిన్ని వీడియోల కోసం iDream ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్